ఈరోజు మరి ఫ్రాన్సిస్ బేకన్ గారు రాసినటువంటి ఆఫ్ స్టడీస్ అనేటువంటి ఎస్సేని మనం తెలుగులో తెలుసుకుందాం. దాని యొక్క సమ్మరీని మనం తెలుగులో తెలుసుకుందాం. ద రైటర్ బిగిన్స్ దిస్ ఎస్సే బై ఎన్లిస్టింగ్ 3 పర్పసెస్ ఆఫ్ స్టడీస్ విచ్ ఆర్ యాజ్ ఫాలోస్. ఓకే, సో ఇక్కడ మనకి రచయిత ఏం చేశాడు అంటే మరి ఈ యొక్క వ్యాసం అనేటువంటి దాన్ని రాస్తూ మూడు ఉపయోగాలు అనేటువంటివి ఈ యొక్క చదువు ద్వారా మనకు ఉన్నాయి అనేది తెలియజేశారు అన్నమాట. అవేంటి అంటే స్టడీస్ ఫర్ డిలైట్. ఓకే, సో మనం ఎందుకు చదువుతాము అంటే సంతోషం ఆనందాన్ని కలిగి ఉండడం కోసం. స్టడీస్ ఫర్ గెయినింగ్ డిలైట్ ఆర్ హ్యాపీనెస్ ఇన్ వన్స్ లైఫ్. ఎందుకు చదువుతాము? మనకి సంతోషాన్ని తెప్పించుకోవడం కోసం, మన జీవితంలో సంతోషాన్ని రప్పించడం కోసం, ఆనందాన్ని తెచ్చుకోవడం కోసం, ఒక వ్యక్తి తన యొక్క జీవితంలో ఆనందాన్ని సంపాదించుకోవడం కోసం చదువుతారు. స్టడీస్ ఫర్ ఎబిలిటీ, మరి కొంతమంది వారి యొక్క క్యాపబిలిటీని, వారి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క శక్తిని పెంచుకోవడం కోసం, అంటే శారీరకంగా కాదు కానీ అది జ్ఞానపూర్వకంగా అన్నమాట. స్టడీస్ ఫర్ ఇంప్రూవింగ్ వన్స్ ఎబిలిటీ ఇన్ లైఫ్, మరి మనకున్నటువంటి చదువును బట్టే మన యొక్క స్థితి అనేటువంటిది కూడా ఉంటుంది. మరి సొసైటీలో అయినా సరే సమాజంలో మన యొక్క శక్తి అదంతా కూడా. స్టడీస్ ఫర్ ఆర్నమెంట్, ఓకే, సో కొంతమంది ఏంటి దాన్ని ఒక ఆభరణంలాగా ధరించుకోవడం కోసం, పేరు పక్కన డిగ్రీలు పెట్టుకోవడం కోసం చదువుతారు అన్నమాట. స్టడీస్ ఫర్ ఆర్నమెంటింగ్ వన్స్ లైఫ్, మనకున్నటువంటి చదువు ఆ యొక్క క్వాలిఫికేషన్ని బట్టి మనకి జనాలు విలువనిస్తారు. అదొక ఆర్నమెంట్, అదొక ఆభరణం లాగా ధరించుకోవడం కోసం చదువుకుంటారు ఇంకొంతమంది. ద ఫస్ట్ యూజ్ ఆఫ్ స్టడీస్ ఈజ్ దాట్ దే సర్వ్ ఫర్ డిలైట్ ఆర్ ప్లెజర్. ఓకే, సో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఈ చదువు అనేటువంటిది మన ఆనందం కోసం, మన యొక్క సంతోషం కోసం. దిస్ డిలైట్ కెన్ బీ ఫౌండ్ ఇన్ సాలిట్యూడ్. ఓకే, సో ఈ ఆనందం అనేటువంటిది మనం ఒంటరిగా ఉన్నప్పుడు దొరుకుతుంది. లీజర్ ఆఫ్టర్ లెజర్, యాక్చువల్లీ లెజర్ ఆఫ్టర్ రిటైర్మెంట్ ఫ్రమ్ యాక్టివ్ లైఫ్. అట్లాగే మనం అంతా కూడా కష్టపడి శ్రమ పొంది దాని నుండి మనం చక్కగా విశ్రాంతి తీసుకున్నటువంటి సమయంలో, ఖాళీ సమయంలో వచ్చేటువంటిది కూడా. సెకండ్లీ, స్టడీస్ సర్వ్ యాజ్ అన్ ఆర్నమెంట్ ఇన్ కమ్యూనికేషన్, కాన్వర్సేషన్ అండ్ డిస్కోర్స్. ఓకే, సో ఇంకా ఈ చదువు అనేటువంటిది అది నిజంగా ఒక ఆభరణంలాగా మనకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు, సంభాషించేటప్పుడు, మరి అనేకమైనటువంటి సందర్భాల్లో ఇతరులతో మాట్లాడేటప్పుడు అన్నమాట. సో అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ టాక్స్ మోర్ అట్రాక్టివ్లీ దాన్ అన్ ఇల్లిటరేట్ పర్సన్. ఓకే, సో చదువుకున్నటువంటి వ్యక్తులు చాలా ఆకర్షణీయంగా మాట్లాడగలుగుతారు, చదువులేనటువంటి వారు అంత బాగా మాట్లాడలేరన్నమాట. ద థర్డ్ హెల్ప్ ఇన్, అంటే చదువులేనటువంటి వారి కంటే కూడా చదువుకున్నటువంటి వారు చాలా ఆకర్షణీయంగాను అద్భుతంగాను మాట్లాడగలుగుతారు. ద థర్డ్ హెల్ప్ ఇన్ డెసిషన్ మేకింగ్ ఆర్ జడ్జ్మెంట్ అండ్ డిస్పోజిషన్ ఆఫ్ బిజినెస్. ఓకే, సో మూడో సహాయం ఏంటి అంటే మనం ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే, ఒక తీర్పునివ్వాలి అంటే, ఒక వ్యక్తిని ఉన్నటువంటి దానిలో నుండి తీసేయాలి అంటే అప్పుడు ఈ యొక్క చదువు అనేటువంటిది బాగా ఉపయోగపడుతుంది. హవెవర్ ద స్టడీస్ హ్యావ్ దేర్ ఓన్ లిమిటేషన్. ఓకే, చదువు కూడా మరి కొన్ని చెప్పాలి అంటే మరి అన్నీ చేయడానికి అర్హత లేదన్నమాట. చదువు ద్వారా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఇఫ్ టూ మచ్ టైం, ఎక్కువసేపు కనుక మనం చదివాము అంటే, ఈ స్పెంట్ ఆఫ్ స్టడీస్ చదువుతూ ఉన్నాము అంటే కనుక ఇట్ ఈస్ నథింగ్ బట్ లేజీనెస్. ఓకే, సో అంతసేపు చదువుతూ ఉన్నాము అంటే మనం ఖచ్చితంగా బద్ధకస్థలం అయిపోతాం ఇఫ్ దేర్ ఆర్ యూజ్డ్ ఎక్సెసివ్లీ ఇన్ కాన్వర్సేషన్. ఓకే, సో అవి కనుక మనం చాలా ఎక్కువగా మనం మాట్లాడేటువంటి సంభాషణలో ఆ చదువు యొక్క జ్ఞానాన్ని వినియోగించాము అంటే దే టెన్ టు ఎగ్జాజరేట్ అండ్ పోజ్ ఎ పర్సన్. ఓకే, సో అట్లాగా మనకు తెలుసు కాబట్టి బారు బారు పాఠాలన్నీ కూడా ఇతరులకు చెప్పాలి, మనం ఏంటో చెయ్యాలి అని చెప్పి మనం అనుకుంటే కనుక ఆ యొక్క వ్యక్తి అనేటువంటి వారు అంత మంచిగా కనబడి. ఇఫ్ ఎ స్కాలర్ మేక్స్ ఎవ్రీ డెసిషన్ ఆఫ్ హిస్ లైఫ్ విత్ హిస్ నాలెడ్జ్ దెన్ ఇట్ ఈస్ ఫూలిష్ అండ్ హ్యూమరస్ బిహేవియర్ ఆఫ్ ద స్కాలర్. ఓకే, సో వారికి ఉన్నటువంటి జ్ఞానం మొత్తాన్ని కూడా వారు వినియోగించి ఒక నిర్ణయాన్ని కనుక జ్ఞానవంతులు తీసుకున్నారు అంటే అది మాత్రం చాలా మూర్ఖత్వం అని చెప్పుకోవాలి, చాలా హాస్యాస్పదంగా ఉండేటువంటి ప్రవర్తన అని చెప్పి కూడా అంటారన్నమాట. సో ఎలా ఉన్నా సరే జనాలు ఏదో ఒకటి అంటూనే ఉంటారు.